మేము నీళ్లు ఇయ్యకుంటే లక్ష కోట్ల పంట ఎట్లా కొన్నరు బీజేపీ నేతల మాటల్లో విషయం తప్ప విషయం లేదు హరీష్ రావు అమిత్ షా మాతో వస్తే కృష్ణా గోదావరి నీళ్లు వచ్చినాయా లేదా చూపిస్తాం హడావుడి సమావేశాలతో రాష్ట్రానికి ఏదైనా చేస్తారు అనుకున్నాం రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం ఉద్యోగాల భర్తీపై కేంద్రం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఇప్పుడు అన్నీ ఏవేవైతే నువ్వు క్వశ్చన్స్ అడిగినావు హరీష్ రావు మీ మామని భుజాల మీద ఎత్తుకొని ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేసుకుంటా నీ పొలిటికల్ కెరీర్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నావు సరే కానీ కానీ నువ్వు మా నువ్వు జనాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మీ కేసీఆర్ని భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నావు కాబట్టి మీ మేనమామని మేము అడుగుతున్నావు నువ్వు ఏదైతే క్వశ్చన్స్ అడిగినావో మేము అదే క్వశ్చన్స్ నీకు అడుగుతా ఉన్నాం నువ్వు అంటున్నావు కదా మేము నీళ్లు ఇవ్వకుంటే లక్ష కోట్ల పంట ఎట్లా కొన్నారని ఏడ నీళ్ళు ఇచ్చినావో చెప్పు ఫస్ట్ అది వదిరై ఇప్పుడు నువ్వేమంటున్నావు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నావు అంటున్నావు నువ్వు నీళ్ళే ఇచ్చినాక ఇంకా మళ్ళీ బోర్లు ఎందుకు అంతే కదా ఓ ఇన్ని బోర్లు నడుస్తున్నాయి అన్ని బోర్లు నడుస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఆ ప్రచారం ఎందుకు చేసుకుంటారు నువ్వు కాళేశ్వరం ద్వారానే మొత్తం కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు మరి ఇక బోర్లు ఎందుకు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంటు అని ఎందుకు మళ్ళీ అదో ప్రచారం అంటే మీరు మీరు నీళ్ళు ఇవ్వడం ద్వారా బోర్లు నడుస్తలేవన్నట్టే కదా అమిత్ షా మాతో వస్తే కృష్ణా గోదావరి నీళ్ళు వచ్చినాయా లేదా చూపిస్తాం మేము చూపిస్తాం ఎన్ని ఇళ్లకు నువ్వు మిషన్ పగినా నీళ్ళు ఇచ్చినావు ఇవాళ ఎన్నిళ్ళు ఆ నీళ్లు తాగుతున్నాయి మేము చూపిస్తాం దా ఉద్యోగాల భర్తీపై కేంద్రం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి బాగుంది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మరి నువ్వు నువ్వు రిలీజ్ చేయవ స్వామి విశ్వాల్ కమిటీ చెప్పిన లెక్క చెప్పు లక్షా ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చలో వైట్ పేపర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ వైట్ పేపర్ ఇట్లా పట్టుకొని మిస్టర్ హరీష్ రావు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ వైట్ పేపర్ ఇట్లా పట్టుకొని నువ్వు ఇంకొకరిని డిమాండ్ చేయాల వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి చేసిన అప్పెంత ఎంత ఎంత బడ్జెట్ ఎంత బడ్జెట్ ఉండే ఈ ఈ ఎనిమిది సంవత్సరాలుగా కేటాయించిన బడ్జెట్ అంతా ఖర్చు పెట్టిందంతా చేసిన అప్పెంత చలో రిలీజ్ చెయ్యి వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి